అవసరం లేదమ్మా, నువ్వు విన్నది నిజమే. నేనే నీకు కాల్ చేస్తానమ్మా. ఎల్లుండా, మరి రికార్డ్స్ అన్ని నువ్వు ఎప్పుడు సబ్మిట్ చేస్తావు? రే, హాట్ స్టేకి ఫండ్ కలెక్ట్ చేయాలి కదా. ఆ వచ్చేవారం కలెక్ట్ చేద్దాం. నువ్వు ఇలా వీడియో చూస్తూ కూర్చో, కొంచెం సైలెంట్ ఉంటావా? రే రే, సార్ వస్తున్నారా? ఈరోజు అందరూ వచ్చారేంటి? మేము చదువుకున్న రోజుల్లో ఈ పాలిటిక్స్ క్లాస్ లో ఒక్కరూ ఉండేవారు కాదు. సార్, మేమంతా మంచి పిల్లడం సార్. అది కరెక్టే. ఏంటి మాస్టర్ ఏదోలా మాట్లాడుతున్నారు? నేను చదువుకున్న రోజుల్లో ఎంఏ క్లాసులో సాను మాస్టర్ అని ఉండేవారు. ఆయన మాట అనేవారు, మీరు కూర్చున్న ఆ చైర్కి ఒక చరిత్ర ఉందని. అది ఆ చైర్ మీద కూర్చున్న వాళ్ల చరిత్ర కాదు, దానిలో నుంచి లేచిన వాళ్ల చరిత్ర. వీధుల్లోకి వచ్చి సమస్యల్ని ఎదిరించి పోరాడినటువంటి వాళ్ల చరిత్ర అది. దాని పేరే విప్లవం. ఈరోజు గౌరీ అనే స్టూడెంట్ని, ఒక స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ని పోలీసులు చుట్టుముట్టి తన మీద లాఠీ ఛార్జ్ చేశారు. దేనికి? కిస్ ఆఫ్ లవ్ ప్రొటెస్ట్ చేసినందుక కాదు, మరి దేనికి? వ్యతిరేకించినందుకు, పోరాడినందుకు. వెన్నుముక లేని ఈ తరం వాళ్ళు రక్తం ఉడికేలా తను గొంతు చించుకుని అరిచినా ఇప్పటికీ మిమ్మల్ని ఈ చైర్ నుండి లేచేలా చేయటం లేదంటే, ఒక లెక్చరర్గా నేను మీకు చెప్పదలుచుకున్నది ఒకటే, పాలిటిక్స్ లో థియరీ మాత్రమే కాదు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. లేవండి, లేవమంటుంటే రండి. One thing everyone should remember is that it all started with the rape and murder of a lady professor. देश भर में छात्रों का आंदोलन जोर पकड़ रहा है. हम देख सकते हैं कि विभिन्न राज्यों के अधिक से अधिक छात्र संघ इस आंदोलन में शामिल हो रहे हैं और दिन भर दिन लोगों का ध्यान आकर्षित कर रहे हैं. Central University of Ramanagar, where the police riots happened. We are student of law, but we don't know what is the hell is happening here. రాష్ట్రంలో మొదలైనటువంటి విద్యార్థుల నిరసనలు దేశం మొత్తం వ్యాపించాయి. Students from various IITs, IIMs, many other top universities took to the street today to mark their protest against the police atrocities that happened in Ramnagar. ఈ వీడియో చూసే వాళ్ళకి నాదొక్కటే విన్నపం, పట్టు పగలు మా క్యాంపస్ లోకి వచ్చి మా మీద దాడి చేయడానికి. ఈ పోలీసులకి ధైర్యం వచ్చిందంటే మీరు ఎవరైనా సరే ఎక్కడైనా సరే వాళ్ళు ఇప్పుడు పోగొట్టుకున్నది వాళ్ళ టీచర్ని. ఐ థింక్ ఎవ్రీవన్ వాచింగ్ దిస్ షుడ్ స్టాండ్ బై దోస్. మనకిప్పుడు దొరికిన రిపోర్ట్స్ ప్రకారం ఈ కేసుకి ప్రభుత్వానికి సంబంధం ఉంది. చీఫ్ సెక్రటరీ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి రామ్ నగర పోలీసుల మీద అసంతృప్తి తెలియజేశారు. I have informed DGP of the concerned state about the current situation. Mana students rakshana kosam maname baadhyata vahinchu. Sir, vicharana committee lo evaina mark untunda? Dani gurinchi state discuss cheyali. Manakunna concern ni mana telichesam ante. Sorry, no more questions please. Chudu, na revenue recovery case undu kada, daniki naaku etuvanti sambandham ledhu. Na maatini revenue secretary ni kalu. Telusu sir, కానీ హోమ్ మినిస్టర్ అయిన మీరు రికమెండ్ చేస్తేనే త్వరగా పని అవుతుంది. వసంతన్, నేను ఆల్రెడీ ఎన్నో చెప్పాను, ఇలాంటి విషయాల్లో పర్సనల్ రిలేషన్షిప్ పెద్ద మ్యాటరే కాదు. ప్లీజ్ యు గో అండ్ మీట్ ద రెవెన్యూ సెక్రటరీ. ఓకే సార్. ఇన్వెస్టిగేషన్ లీడ్ చేయడానికి హోమ్ సెక్రటరీ తయారు చేసిన షార్ట్ లిస్ట్ ఇది.
ఇదా? అవును సార్. ఇవ్వు పెన్ ఇవ్వు. సజన్ కుమార్ అసిస్టెంట్ కమిషనర్ రామనగర్. ఓకే థ్యాంక్ యూ సార్. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ హిమ్ సార్. లాంగ్వేజ్లోనే మార్క్స్ కొంచెం తక్కువ వచ్చాయి, పర్వాలేదు. హీ విల్ మేకప్ ఇన్ ద నెక్స్ట్ ఎగ్జామ్. ఓకే ఓకే మ్యామ్. గుడ్ బాయ్. వైఫ్ పోయిన తర్వాత వీడి విషయంలో శ్రద్ధ తీసుకోలేకపోతున్నాను. శ్రీదేవ్, నెక్స్ట్ టైం యూ హ్యావ్ టు స్కోర్ 90% మార్క్స్. ఓకే ష్యూర్ మ్యామ్, ఐ విల్ ట్రై మై బెస్ట్. పర్వాలేదు సార్, యూ అటెండ్ ద కాల్. థ్యాంక్ యూ. ఓకే హలో సార్. శ్రీదేవ్, నాన్నగారు చెప్పింది విన్నావు కదా? నెక్స్ట్ ఎగ్జామ్ సార్ ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి. ఓకే మ్యామ్. గుడ్ గుడ్, ఐ విల్ డెఫినెట్లీ సార్. विद्यार्थी के प्रति यहाँ जो पुलिस का अत्याचार हुआ है उसके ऐसे यहाँ प्रोटेस्ट चल रहा है. हमें खबर मिली है कि आज नई इन्वेस्टिगेशन टीम चार्ज किया है, बाकी पुलिस आ रही है. देखते हैं इस पे उनकी क्या राय है. Sir, Denzel ASI. Sir, we have been assigned to assist you, sir. Sir, situation bhaga critical ga undi, sir. They are not letting us to go in, sir. Sir, extra force kosam request chesam, sir. And they are on the way. Enduku? Adika, sir. We'll control avatledu. Chadukune pillalu, Talibanlu kaadu. నేను ఇక్కడికి వచ్చింది మా అబ్బాయి అడ్మిషన్ కోసం కాదు, డిపార్ట్మెంట్ చెప్తే వచ్చాను. నష్టం జరిగింది నాకు, నా డిపార్ట్మెంట్కి కాదు, మీ అందరికీ జరిగింది. ఈ కేసుని విచారించినా చేయకపోయినా డిపార్ట్మెంట్ నాకు శాలరీ ఇస్తుంది. బట్ అయితే కొంతమంది ఆఫీసర్లు కాకీ డ్రెస్ ఊరికే వేసుకోవడం లేదు న్యాయాన్ని కాపాడడానికి. కాకీ డ్రెస్? ఈ కాకీ డ్రెస్ వల్లే సార్ మా అందరికీ ఇలా గాయాలయ్యాయి. ఏంటి, మీరు న్యాయాన్ని కాపాడతారా? న్యాయాన్ని కాపాడడానికే డిపార్ట్మెంట్ మమ్మల్ని అసైన్ చేసింది. బట్ ఫర్ దట్ వీ నీడ్ యువర్ సపోర్ట్. ఐ బిలీవ్ ఇట్స్ ఎ యెస్.